Anjali Putra Productions, Cut to Bite. A film by Pablu. Writer, director, producer, Pablu Jaisadu. Co-producer, Vain Gopal. Casting, Likhit, Vijay, Ramana, Madhavi Reddy, Bharati, Priya, Charman Jaisadu. Cinematographer, Sudhakar. Associate, DOP, Nagesh. Editing, DA, Posa Sumant. Music, Leelu. Actually, Pablu na pippu nincho dilsu, inno sonsamnish dilsu. సినిమా అంటే చాలా ప్యాషన్. ఇప్పటి నుంచో మంచి క్యారెక్టర్ చేయాలని రకరకాల ప్రయత్నాలు చేశాడు. చాలామంది నమ్మాడు, చాలామంది చుట్టూ తిరిగాడు. తర్వాత విక్రమార్కుల్లో వస్తున్న గ్యాస్ట్ నా దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేసాడు. సో టెక్నికల్గా నాలెడ్జ్ కొంచెం సంపాదించిన తర్వాత మాతో పాటు రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నప్పుడు నేను సూర్యాబాయిని తీసిన షార్ట్ ఫిల్మ్లో చాలా మంచి క్యారెక్టర్ చేశాడు. దాని పేరు ఏంటి? ఖర్చింగ్ పాయ్ చాలా బాగా చేశారు, చాలా అప్రిషియేషన్ వచ్చింది. సినిమా మీద ఆ ప్యాషన్తో చాలా మంది ఉంటారు, కానీ అది కంటిన్యూ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే అది నిలదొక్కోవడం ఎంత కష్టం చాలా మంది తెలిసిందే. బట్ బబ్లు మొత్తానికి అనుకొని ఏదో నా దగ్గర చాలా మంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ వల్లే ఇంకా షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేయలేదు. బట్ అట్లీస్ట్ బబ్లు ఇక్కడ దాకా తెలుసో తెలియకో మందుపాటు పడతో కష్టపడి ఎవరి మాట వినకుండా ఇప్పుడు ఎవరి మాట వినకూడదు ఒప్పుకుంటాను మంచిది. సో చాలా కష్టపడి ఎన్నో రోజుల నుంచి కృషి చేసి ప్రాజెక్ట్ ఫినిష్ చేశారు. త్వరలో దీని ప్రివ్యూ కూడా అయిపోతున్నాడు, బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆల్ ది బెస్ట్ బబ్లు, నువ్వు తప్పకుండా మంచి పొజిషన్కి వెళ్ళాలి. రమణ విషయానికి వస్తే రమణ నాకు నా లైఫ్లో చాలామంది నాకు చాలామంది దగ్గర అయ్యే మనుషులు ఉన్నారు. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత సో నాకు బాగా కావాల్సిన వ్యక్తి రమణ. ఎందుకంటే నేను మా ఫ్యామిలీ తర్వాత ఇమీడియట్ ఇంపార్టెన్స్ ఇచ్చేది నా శిష్యుడు శ్రీను, రమణ, మహేందర్ ఎప్పుడో ముగ్గురు ఉంటారు నాకు ఆడంలో. సో అందులో రమణ అంటే నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఎందుకంటే ఈయన ఎప్పుడు ఎలా ఉంటాడు ఆవిడ తెలియదు కాబట్టి ఇలాంటి నిలకడలే మంచిని పెట్టుకుని 20 అది అంత కష్టం. బట్ సరదా అనిపిస్తుంది. అంటే నేను షూటింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళందరూ వచ్చి చాలా విధాలుగా సహకరించి కష్టపడేవారు. రమణ కావచ్చు, మల్లేష్ కావచ్చు, బబ్లు కావచ్చు, సో శ్రీను గారు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అందరూ మహేందర్ వచ్చాను ఇంత వచ్చి కష్టపడినందుకు వాళ్ళకు కూడా మేము కూడా గురుగారు నన్ను గురుగారు పిలుస్తారు. మేము కూడా గురుగారులు ఏమో తీయాలని చెప్పి ఏదో అట్లీస్ట్ చేశారు. సో బాగుందో బాగాలేదో తర్వాత విషయం. ఎందుకంటే ఫస్ట్ చేసిన అటెంప్ట్ ఎప్పుడు పెద్దగా ఇంప్రెసివ్గా రాదు. బట్ చాలా ప్రౌడ్గా ఉంది. ఎందుకంటే చాలామంది ఇలా స్టార్ట్ చేశారు, కానీ ఎవరు నాతో వచ్చి ఇలాగ చేయించలేదు ఒఫీషియల్గా. బట్ చేసినా సరే గుర్తుండే వచ్చాడు బబ్లు నా దగ్గరికి. సో మా రమణకు కూడా ఆల్ ది బెస్ట్. అండ్ మల్లేష్ కూడా మంచి ప్యాషనేట్ పర్సన్. ఆల్ ది బెస్ట్ మల్లేష్. తను కూడా సినిమాలు అంటే చాలా సినిమాల గురించి చాలా ఇంట్రెస్ట్. కొంచెం నా ప్రతి దాంట్లో కూడా ఒక ఫైటర్గా చేస్తుంటాడు. సూర్యాబాయిలో కూడా నా పక్కన మంచి క్యారెక్టర్ చేశాడు. సో ఇప్పుడు ఇది టోటల్గా ఇది మాస్ ఓరియంటెడ్ ఫిల్మ్ లాగా ఉంది. సో అందుకోసమే మంచిగా గేదెలు గేదెలు బ్యాక్గ్రౌండ్ హాస్టల్లో సరే. సో దానికి అందుకే పక్కా మాస్ మనుషులతో చేయాలని చెప్పి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. బట్ ఐ విష్ ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. డబ్బులు బాగా ఖర్చు పెట్టారు అవుట్పుట్కి, చూడాలి మరి ఎలా ఉంటుందో. ఐ విష్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్ అనే అవార్డ్ చాలా చిన్న అవార్డ్ యాక్చువల్లీ చెప్పాలంటే. నేను 2010 నుంచి మా మాస్టర్ అంటాను, నేను అప్పటి నుంచి ఉంది జర్నీ. బట్ 2011 or 2012 నుంచి ఎప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టరే అవ్వాలి అని అనుకున్నాను. అంటే మెయిన్లీ వచ్చేసి నేను డైరెక్టర్ అవ్వాలి అని నా గోల్ యాక్చువల్లీ. బట్ దాని తర్వాత ఎప్పుడైతే చిన్న చిన్న క్యారెక్టర్స్ నాకు అంటే యాక్టింగ్ అంటే అసలు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్, కొంచెం భయం కూడా ఉంటుండే. దాని తర్వాత మెయిన్గా వచ్చేసి సూర్యాబాయ్ అనే షార్ట్ ఫిలింలో ఖచ్చింగ్ పైన రోల్ చేశాను. అసలు నేను ఎప్పుడూ అనుకోలేదు యాక్టింగ్ నేను చేయగలుగుతాను, నా మీద అసలు నాకు కాన్ఫిడెన్స్ లేదు. బట్ నాకు అంటూ ఒక క్యారెక్టర్ ఇచ్చి కాన్ఫిడెన్స్ ఇచ్చి ఆ సినిమాలో ఇచ్చినందుకు థ్యాంక్స్ అనే వర్డ్ అయితే చాలా చిన్నది. ఇంకా నేను ఎక్కువ అంటే ఏం చెప్పాలో నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం అవ్వట్లేదు. బట్ నాకంటూ ఒక ధైర్యాన్ని ఇచ్చింది క్యారెక్టర్ మాత్రం సూర్యాబాయ్.
లో కచ్చింగ్ పై రన్ చేశాను. ఇప్పటికీ నేను కొన్ని ఆఫీస్లో తిరిగినా ఫస్ట్ ఏదో చేశారంటే అదే చూపిస్తాను. చాలా మంది చాలా బాగా చేశారు అని చెప్పి అప్రిషియేట్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే నాలో ఒక తెలియని టాలెంట్ని అంటే బయటకు తీసారు అనమాట. దానివల్ల ఒక ధైర్యం అయితే వచ్చిన సినిమా మాత్రం యాక్టింగ్ పరంగా ఆ సినిమా. బట్ ఇంకా డైరెక్షన్ వైజ్ ఇంకా ఎన్నో చూడాలి నేర్చుకోవాలని అనుకుంటున్నాను. మీ దగ్గర ఇప్పటి నుంచే ఉంది బట్ నేను ఎప్పుడు చెప్పలేదు అసలు డైరెక్టర్ చేయాలని. కాకపోతే ఎలా అంటే అసలు డైరెక్టర్ మాస్టర్ గారి దగ్గర చేస్తే చాలా భయం ఉంటుంది అందుకంటే ఇప్పుడు అడగలేదు. చాలా హ్యాపీ ఉంది. ఫస్ట్ నా సినిమాది ఇండిపెండెంట్ సినిమా పోస్టర్ టీజర్ లాంచ్ చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అసలు మాకు యాక్టింగ్ గురించే తెలియదు. అలాంటి మా గురుగారు మమ్మల్ని తీసుకొచ్చి యాక్టింగ్ నేర్పించి ఇప్పటికి కూడా ఈ ఇక్కడికి వచ్చి మేము మాట్లాడమంటే మా గురుగారు వాళ్ళనే మేము ఎప్పుడు గురుగారు అంటాం. ఇప్పటి నుంచి కాదు, ఆయన ఎన్ని టైం ఎప్పుడు పిలిచినా మా ప్రాణం వేయడానికి కూడా మేము రెడీ ఉన్నాము. మా గురుగారు చూసే నువ్వు రావయా నేను ఉన్నాను నువ్వేంటి నువ్వు రాని చెప్పి మా గురుగారు వాళ్ళని మేము చేసి అలాంటి మా గురుగారు మమ్మల్ని గుర్తించినందుకు చాలా చాలా థ్యాంక్స్. అలానే మా బబ్లు డైరెక్టర్ గారు మా గురు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేసి ఇంత ఎత్తికినందుకు నేను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. డైరెక్షన్ చేసేటప్పుడు మా గురుగారు నెక్స్ట్ హీరో పెట్టి చేయాలని అనుకుంటున్నాను. అది ఎందుకంటే చేయాలంటే నాకు దేవుడు నిజంగా కొంచెం మైసూర్ వేసా లేదా పొట్టి చేసి మా గురుగారిని నేనే మా హీరోగా చేసి నిలబెడతాను చెప్పి చాలా ఆల్ ది బెస్ట్ బబ్లు గారు. మీకు మొత్తానికి మా గురుగారికి ఆశీస్సులు తీసుకున్నందుకు గురుగారు చాలా థ్యాంక్స్ సార్. మా కోసం మీరు ఇంతసేపు వెయిట్ చేసి మా కోసం ఇంతగానో చేసి వెయిట్ చేసి మా కోసం ఉన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. అసలు యాక్టింగ్ అనేది మాకు తెలియదు సార్. సరే సరే సార్ మాకు గుర్తించి ఇంతకుముందు సూర్యాబాయిలో షార్ట్ ఫిల్మ్లో అవకాశం ఇచ్చారు. ఒకటికి 10 సార్లు మాకు చెప్పి నేర్పిస్తారు అలాగ ఇలాగ చేయాలని చెప్పేసి మాకు ఆశ అనేది ఒకటే ఉండదు. కానీ యాక్టింగ్ అనేది తెలియదు తెలియదు సార్ అని చెప్తే కూడా ఇంకెందుకు మళ్ళీ నేర్పిస్తాను కదా అని చెప్పేసి ఒకటికి 10 సార్లు నేర్పించి దగ్గర ఉండి ఇసుకుపోకుండా థ్యాంక్ యూ సార్. ఇంత మంచి గురుగారు మాకు దొరికినందుకు. అలాగే సెకండ్ 2 కట్టుబాయి దాంట్లో డైరెక్టర్ గారు ప్లస్ ప్రొడ్యూసర్ బబ్లు గారు చేశారు. అందరూ నాకు కూడా కొంచెం నాకు క్యారెక్టర్ ఇచ్చారు. ఇది అందరు చూసి ఆడియన్స్ కానీ ఇలాంటి సక్సెస్ చేయాలని డైరెక్టర్ గారు. ఎన్నిసార్లు చెప్పాలి అటువైపు వెళ్ళకూడదని, అయినా నా మాట లెక్క చేయలేదు. నేనేంటో చూపిస్తా. ఈసారి నువ్వు అక్కడికి వెళ్ళావని తెలిసిందో 3 రోజులు నీకు బిర్యానీ ఉండదు. Hey there. Subscribe to my channel. Press the bell icon on the YouTube app and never miss another update.